అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనమండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకేసారి 6 ఎంఎల్సీ స్థానాలకు ఏర్పడనున్న ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నందున ఆశావహుల పేర్లు పెరుగుతున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని వారు, తమ స్థానాన్ని త్యాగం చేసిన నేతలు క్రమంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలను నిర్వహించబోయే 6 2 స్థానాలను రిజర్వ్ చేసి ఉంచినట్టు సమాచారం. తిరుపతి లోక్సభ సభ్యుడు దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీగా ఉంటూ కన్నుమూసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చెల్ల రామకృష్ణారెడ్డి కుమారుణ్ణి కూడా శాసనమండలికి పంపిస్తారని సమాచారం. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి, చెల్ల రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్లు దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తి స్వచ్ఛందంగా తప్పుకున్నందున ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేశారని సమాచారం. మిగిలిన 4 స్థానాల కోసం గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్య మోషస్ రాజు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదివరకే వారిద్దరిని శాసనమండలికి పంపిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ కుదరలేదు. సమీకరణాలతో పాటు పేర్లు కూడా మారిపోయాయి. ఈసారి మర్రి రాజశేఖర్, కొయ్య మోషస్ రాజులకు తప్పనిసరిగా అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ పోటీ చేయలేదు. తాను పోటీ చేయాల్సిన చిలకలూరిపేట స్థానాన్ని విడుదల రజనీ కోసం త్యాగం చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆమంచికి మండల టికెట్ ఇవ్వటం వల్ల చీరాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన పోతుల సునీతను ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందున మరోసారి అదే జిల్లాకు అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది.